గుంటూరు జిల్లా తెనాలిలో అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలిలోని స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో కొందరు వ్యక్తుల వద్ద గంజాయి ఉందన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. గంజాయి విక్రయిస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 లక్షల రూపాయలు విలువ చేసే 2.5 కిలోల గంజాయిని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 5 వ్యక్తులలో 3 తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు కాగా 2 విశాఖపట్నానికి చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గత 3 రోజులుగా మన తెనాలి ఎస్సీబీ డివిజన్ పరిధిలో ఈ పై అధికారుల యొక్క ఆదేశాలు అంటే మన జాయింట్ డైరెక్టర్ మాకు ఎస్సీబీ డైరెక్టర్ జిల్లా అధికారి గారు ఐపీఎస్ ఆరిఫ్ హఫీజ్ గారి ఆదేశాల ప్రకారంగా మన డివిజన్ పరిధిలో ఈ గంజాయి అమ్మకాలు రవాణా దాని మీద విస్తృతంగా దాడులు చేస్తుంది ప్రారంభించాము. అంటే కొత్తగానే మాకు ఎస్సీబీ వాడికి పవర్ వచ్చింది, గంజాయి కేసులు పెట్టే పవర్. అంతకుముందు ఎక్సైజ్ వాళ్ళకి ఉండేది, రీసెంట్గా మాకు పవర్ వచ్చిన తర్వాత మాకు రీసెంట్గా అంటే ఈ నెలలోనే గవర్నమెంట్ ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాతనే మేము దీని మీద దాడులు చేస్తున్నాం. అందులో బాగా ఈరోజు చేస్తే మనకి తెనాల్లో 5 ముద్దాయిలు ఒకే చోట ఒకే కేసులో పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.5 కిలో గంజాయి ఇస్తుంది, డ్రై గంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు ఉన్నటువంటి 3 వెహికల్స్ను కూడా, మోటార్ బైక్స్ని కూడా సీజ్ చేయడం చేసింది. వీళ్ళలో 5లో 3 తెనాలి టౌన్ వాళ్ళు, ఇస్లాంపేటకు సంబంధించి 2 బాలాజీరావుపేట నివాసం ఉండే వ్యక్తి ఒకళ్ళు. మిగతా 2 ఎవరంటే చింతపల్లి అంటే వైజాగ్ డిస్టిక్ చింతపల్లి మండలం పోతురాజు గుమాలు అనే గ్రామానికి చెందినట్టు 2 సప్లైదారులు. వాళ్ళు వీళ్ళకి సప్లై చేస్తుంటారు, సుల్తాన్ అనే వ్యక్తికి. అతను వీళ్ళిద్దరికి కూడా ఇస్తుంటాడు అన్నమాట. అతని ద్వారా అవన్నీ ఒకేసారి పట్టుకోవడం జరిగింది. అలాగేవిధంగా రేపల్లలో కూడా ఈరోజు ఈ గంజాయి అమ్ముతున్నటువంటి ఒక మహిళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఇది కూడా తర్వాత బాపట్ల పొన్నూరు కూడా రైడ్స్ చేస్తున్నాము. తదుపరి సమాచారం వచ్చినాక మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియపరుస్తాము. ఈ గంజా దాడుల మీద కూడా ఇప్పుడు మామూలుగా లిక్కరు శాండు గుట్కాల మీద ఎట్లా రైడ్ చేస్తామో ఎస్సీబీ వాళ్ళు ఇక నుంచి గంజా మీద కూడా అక్రమాల మీద కూడా విపరీతంగా కంటిన్యూగా దాడులు నిర్వహిస్తాము. ఇది ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా ఎవరిని కూడా. కాబట్టి ఏదైనా సమాచారం ఉంటే మీరు అందరూ కూడా ఈ గంజాయి గురించి కానీ, ఏదైనా లిక్కర్ గురించి కానీ, అక్రమాలు జరుగుతున్న ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న పొల్యూషన్స్ జరుగుతున్న మాకు సమాచారం తెలియవలసింది. కాబట్టి అందరూ